హాయ్, వెల్కమ్ టు దేశీ ప్లాజా. నేను మిమాదు. 2014 ఎలక్షన్లో అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ మోడీ గారి హవా నడిచింది. అదే హవా ఇప్పుడు 2019 ఎలక్షన్లో నడుస్తుందా లేదా అని చర్చించడానికి మనతో పాటు రఘువీర్ మరిపెద్ద గారు ఉన్నారు. నమస్తే రఘు గారు, ఎలా ఉన్నారు? నమస్తే మాధవ్, ఐమ్ ఫైన్, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ సార్. సో సార్, డిస్కషన్లోకి వెళ్లే ముందు కొంచెం మీ గురించి బ్రీఫ్గా మా ప్రజలకు చెప్తారా? నేను ఐ బీన్ ఎ రెసిడెంట్ ఆఫ్ డాలస్ సిన్స్ లాస్ట్ 10 ఇయర్స్. ఈ దేశంకి వచ్చి నేను ఇట్స్ బీన్ 20-21 ఇయర్స్ నౌ. సో 2014లో మోడీ గారు ప్రభుత్వం, ఐ మీన్ వెన్ ఈ కేమ్ ఇన్ టు పవర్, దట్స్ వెన్ ఐ గాట్ అట్రాక్టెడ్ టువర్డ్స్ బీజేపీ అండ్ ఐ స్టిల్ బిలీవ్ మోడీ షుడ్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. సో సార్, అంటే మీకు రాజకీయ అనుభవం ఏదైనా ఉందా లేదా ఇంట్రెస్ట్ మూలాన్ని మీరు ఈ పాలిటిక్స్లోకి అటు యాజ్ అ కార్యకర్తగా గానా లేదంటే అభిమానిగా, హౌ డిడ్ యూ యాక్చువల్లీ షో యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ పాలిటిక్స్? ఇంట్రెస్ట్ టువర్డ్స్ పాలిటిక్స్ నాకు చిన్నప్పటి నుంచే ఉండే మాధవ్. ఐ బీన్ అన్ యాక్టివ్ కాంగ్రెస్ వర్కర్ సిన్స్ 1985. ఆ టైంలో నాకు ఓటేసి హక్కు కూడా లేకుండేను. ఐ కమ్ ఫ్రమ్ హైదరాబాద్, చిక్కడపల్లి ఏరియాలో. సో వీ యూస్ టు వర్క్ ఫర్ నో నాడ కార్పొరేటర్ ఎలక్షన్స్ అవుతుండే కదా, ఆ దాంట్లో మేము యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతుంటిని. అండ్ లేటర్ ఆన్ మా ఊర్లల్లో సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్ కానీ, సో ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద కమ్యూనిటీ. ఊరోళ్ళతోటి కానీ మాకున్న నేబర్హుడ్ చిక్కడపల్లి బాలియంపల్లి ఏరియాలలో ఉన్నా కూడా, యా ఐఎమ్ లిటిల్ బిట్ ప్రోయాక్టివ్ ఇన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఎస్. అండ్ మీరేమో ఇక్కడ 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు అన్నారు కదా, సో మరి మీరు ఇక్కడ అంటే మోడీ గారి ఇక్కడ సపోర్ట్ కానీ లేదంటే బీజేపీకి ఇక్కడ నుంచి సపోర్ట్ అంటే అక్కడ ఎలా అందుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఇవ్వలమైన కూడా యాజ్ అన్ ఎన్ఆర్ఐ, ఐ మీన్ దట్స్ అ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ మీరు నన్ను అడిగినట్టు మీరు ఏ ఎన్ఆర్ఐ అని అడిగినా కూడా ఎవ్రీబడి వాంట్స్ టు సపోర్ట్ దేర్ ఓన్ పార్టీ ఆర్ ఓవర్ దే లైక్ టు, రైట్? ఆల్ యూ క్యాన్ డూ ఇస్ టు మోటివేట్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ అదర్ పీపుల్ ఓవర్ యూ నో ఇన్ ద కమ్యూనిటీ బ్యాక్ హోమ్. మీరు కాల్ చేస్తారా? మీరు ఇవాళ రేపు ఇట్స్ బీన్ స్మార్ట్ ఫోన్ వరల్డ్, రైట్? ఎవ్రీబడి హ్యాస్ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ దాంట్లో. ఐ మీన్ దట్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఒక్కోసారి మేము రాత్రంతా కూర్చొని కూడా కాల్స్ చేసి ఫలానా దానికి ఈ క్యాండిడేట్ ఈస్ బెటర్ దెన్ దాట్ క్యాండిడేట్ అని చెప్పడానికి వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ ఇట్ ఇన్ ద యూజువల్ ఇన్ ద నైట్స్, ఎందుకంటే ఆడ ఇండియాలో మార్నింగ్ ఉంటుంది కాబట్టి. యా, దట్స్ హౌ వీ వాంట్ టు మోటివేట్ ద ఓటర్స్. సో ఇప్పుడు మీరు మామూలుగా బీజేపీ పార్టీ అటు ఆంధ్రాలో కానీ తెలంగాణ ఎక్కడైనా సో ఎవరితోనైనా టచ్లో ఉన్నారా, లీడర్స్తో కానీ? నేను రెగ్యులర్గా యాక్చువల్లీ 2012లో ఫస్ట్ టైమ్ లక్ష్మణ్ గారిని బీజేపీ ఇప్పుడు స్టేట్ ప్రెసిడెంట్, అప్పుడు అతను డిఫీటెడ్ ఎమ్మెల్యేగా ఉండే, ఈ రిప్రజెంట్స్ మై కాన్స్టిట్యుయెన్సీ ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ, ఐఎమ్ ఏ ఓటర్ ఫర్ లక్ష్మణ్ అన్న. నేను ఆయనకి ఫస్ట్ టైం సపోర్ట్ చేసింది 1992 ఎలక్షన్స్లో, అప్పుడు ఈ వన్ దట్ ఎలక్షన్స్. అండ్ లేటర్ ఆన్ ఇన్ 2012 ఐ ఇన్వైటెడ్ హిమ్ టు డాలస్. దట్ వాజ్ ద ఫస్ట్ టైం పీపుల్ కేమ్ టు నో హూ లక్ష్మణ్ వాజ్ యాక్చువల్లీ, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ ఇక్కడ యాజ్ అ డేటా ఫౌండర్ డాలస్ ఏరియా తెలంగాణ అసోసియేషన్ వీ ఫార్మ్ దట్ ఇన్ 2010. అండ్ డేటా తరపున మేము లక్ష్మణ్ గారిని మేము సన్మానించడము, ఇంటరాక్షను అది చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత లక్ష్మణ్ అన్న ఇప్పుడు వీటికి వచ్చినప్పుడల్లా ఐ మేక్ ష్యూర్ దట్ ఈ కమ్స్ టు డాలస్, ఇంటరాక్ట్ విత్ డాలస్ లోకల్ పీపుల్ ఇయర్. అండ్ రఘునందన్ ఈజ్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అతను టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి నా మంచి ఫ్రెండ్. ఆయన మా కాన్స్టిట్యున్సీ, దుబాక కాన్స్టిట్యున్సీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ మొన్న అతను గెలవాలని మేము చాలా ట్రై చేసినాము, అన్ఫార్చునేట్లీ డిడ్ నాట్ విన్ బికాస్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ అబౌట్ తెలంగాణలో బీజేపీ ఎంత స్ట్రాంగ్ ఉన్నది లేదు అనే దాని మీద. ఎస్, ఐ నో కపుల్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ బీజేపీ ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్. సో ఈ 2019 ఎలక్షన్లో, 2014లో అయితే బీజేపీ హవా అండ్ అలాగే మోడీ గారి హవా బాగా నడిచిందని చెప్పుకోవచ్చు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ. మరి 2019లో పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు 2014 నుంచి స్టార్ట్ అయిన హవా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. ఐ డోంట్ నో వై యూ సే దట్ ఆర్ ఎనీబడి సేయింగ్ దట్ హవా ఇప్పుడు లేదని ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు. నేను కాదు, అది ప్రతిపక్షాలను మామూలుగా ఏదో జనరల్లో ఉన్న పబ్లిక్ ఒపీనియన్ కానీ దే హ్యావ్ టు, దే ఆర్ డూయింగ్ దట్ డ్యూటీ, రైట్? దే హ్యావ్ టు సే దట్ వాళ్ళు ఎట్లయినా హవా నడచలేదని చెప్పాలి, వాళ్ళదే హవా నడుస్తుందని చెప్పుకోవాలి. దట్ ఈస్ వాట్ అపోజిషన్ ఇస్ దేర్ ఫర్, రైట్? సో యాజ్ లాంగ్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నా పర్సనల్ థాట్ ఏంది అంటే 2014లో మోడీ వచ్చినప్పటి నుంచి అప్పుడే మేము అనుకున్నాము, ఐ మీన్ ఐ బిలీవ్డ్ ఇట్ దట్ మోడీ విల్ బీ ఎ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 10-15 ఇయర్స్ లాంగ్. బట్ రైట్ నౌ, ఎస్, దిస్ టైమ్ ఈస్ బార్ బి మోడీ కా సర్కారే అనేది ఒక నినాదంతో నార్త్లో కానీ సౌత్లో కానీ ఎక్కడైనా కానీ ఫిర్సే మోడీ సర్కార్ అనే నినాదంతో మొత్తం బీజేపీ కాదు. ఇంకా కొన్నిసార్లు మీరు ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో చూస్తుంటే దేర్ ఆర్ సో మెనీ పీపుల్ స్పెషలీ ద కాంగ్రెస్ వర్కర్స్ దే హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ మోడీ ఈజ్ డూయింగ్ సంథింగ్ గుడ్ ఫర్ ద కంట్రీ యాజ్ అన్ ఇండివిజువల్ కంపేర్డ్ టు వాట్ రాహుల్ ఈస్.
సో ఎస్, మోడీ హవా ఇంకా ఉన్నది, నడుస్తూనే ఉన్నది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ టర్మ్ అయితే రావాలి, అప్పటి వరకు నెక్స్ట్ ఏముంటుందో తెలియదు. ఆంధ్రాలో బీజేపీ అయితే సార్ ఒంటరిగానే పోటీ చేస్తుంది. మరి ఆంధ్రాలో ఒంటరిగా పోటీ చేసే బలం అండ్ అలాగే ఆ మోడీ గారు హవా ఎలాగ నడుస్తుంది అంటున్నారు, సో అది సరిపోతుంది అంటారు? ఎన్ని అసలు గెలుస్తుందా, ఎన్ని సీట్లు గెలుస్తుందని మీ అంచనా ప్రకారం? ఇప్పుడు లాస్ట్ అయిన రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అందరికీ ఒక పెద్ద లెసన్ ఏంటంటే, తెలంగాణలో మోడీ హవా తోటి బీజేపీ థాట్ దే వుడ్ విన్ అరౌండ్ 10-15 సీట్స్, 20 సీట్స్. కొంతమంది బీజేపీ వర్కర్స్, బ్లైండ్ బక్స్ అయితే వాళ్ళు దే సెడ్ విల్ ఫామ్ ద గవర్నమెంట్ అన్నారు. సో నథింగ్ వర్క్ దేర్. అన్ఫార్చునేట్లీ ఇట్స్ అ ఫెయిలియర్ ఆఫ్ స్టేట్ లీడర్షిప్. అండ్ అక్కడ ఆంధ్రాలో ఇప్పుడు అక్కడ లీడర్షిప్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది, వాళ్ళు ఎంతగానము మోడీ పేరు మీద యా మోడీ చేసిన డెవలప్మెంట్ మీద ఎంత వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు, అక్కడ ఎంతమందిని మోటివేట్ చేస్తున్నారు అనేది అక్కడ లోకల్ ఆంధ్ర బీజేపీ లీడర్స్ షుడ్ బి సేయింగ్ దాట్. అండ్ అన్లెస్ అండ్ అంటిల్ యూ టేక్ మోడీస్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియాని అనుకోని, స్టేట్ అనుకోని, మోడీ ఇచ్చే యూనో ఫండ్స్ కానీ డెవలప్మెంట్ దేనికైనా కూడా అది మీరు ప్రజలకు తీసుకుపోయి చెప్పుకోకపోతే హౌ విల్ పీపుల్ నో అబౌట్ మోడీ? సో ఇట్ వుడ్ బి అ డిఫికల్ట్ థింగ్. ఐ డోంట్ థింక్ బీజేపీ ఆడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మాత్రం నేను అనుకోను. కాకపోతే ఇట్ కీలక పాత్ర అయితే పోషిస్తుంది అనుకుంటారా? కీలక పాత్ర పోషించాలని యాజ్ ఏ మోడీ సపోర్టర్ ఐ ఆల్వేస్ ఫీల్ దాట్ అవుతుంది కాదు, డూ నాట్ నో రైట్ నౌ, బట్ ఎస్ బీజేపీ షుడ్ ప్లే బిగ్ రోల్ దేర్ అని అనుకుంటున్నాను. నేను ఇంకోటి ఏంటంటే, మోడీ గవర్నమెంట్ తర్వాత డిమానిటైజేషను, మోడీ సర్కార్ డిమానిటైజేషను జిఎస్టీ తెచ్చింది కదా, సో దాని మూలాన్ని అది అసలు అది ఇదేంటి బీజేపీ పనితీరు మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మాధవ్, ఎస్పెషల్లీ వెన్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ, మీరు మనము ఒక గమ్ము కొనుక్కున్నా కూడా వీ పే ట్యాక్సెస్ ఆన్ దాట్, సేల్స్ ట్యాక్స్ ఒకటి కడతాం. జిఎస్టీ అనేది ఎస్ ఇన్ ద బిగినింగ్ ఎవ్రీబడి గాట్ ఏ పించ్ ఆఫ్ ఇట్. ఎవ్రీ ఇండియన్, మనం చిన్నప్పుడు ఎప్పుడు ట్యాక్స్లు కట్టలేదు. మనం చాక్లెట్లు కుకీస్ గిన కొనుక్కుంటే వీ నెవర్ పే ట్యాక్సెస్. మన దగ్గర ఉండే కిరాణా కొట్టులలో ట్యాక్స్లు ఏమి అటువంటి దట్ సిస్టమ్ ఈజ్ నాట్ దేర్. సో నాచురలీ వెన్ ఏ సిస్టమ్, ఏ ట్యాక్స్ సిస్టమ్ వచ్చినప్పుడు ఎవ్రీబడి, ఎవ్రీ ఇండియన్ ఆర్ ఎనీ బిజినెస్ మెన్ వుడ్ గెట్ ఎఫెక్టెడ్. ఏంటంటే ఎప్పుడు ట్యాక్స్ కట్టని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ట్యాక్స్ కట్టడు అది అలవాటయ్యేంత వరకు ఎస్ దే డోంట్ లైక్ ఇట్. అండ్ ప్రతిపక్షాలేమో దాని నెగిటివ్ ప్రచారం అంటే ఏంటంటే జీడిపి పడిపోతోంది అని చెప్తున్నారు, మరి అది ఎంతవరకు నిజం అంటారు? ప్రతిపక్షాలు ఇంతకుముందు చెప్పినట్టే వాళ్ళు అట్లనే చెప్తుంటారు, కరెక్టే. అది అది నిజం కావడానికి ఇప్పుడు జిఎస్టీ నుంచి ఎంతమంది యూనో దెర్ వర్ ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నెంబర్ బట్ ద ట్యాక్స్ కలెక్టెడ్ ఆన్ జిఎస్టీ ఈజ్ హ్యూజ్. ఐ మీన్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన రోడ్స్, ఎనీథింగ్ మనకు కావాలంటే యూ పీపుల్ హ్యావ్ టు పే సమ్ కైండ్ ఆఫ్ అ ట్యాక్స్ అండ్ ఎవ్రీ బెనిఫిట్ కావాలి. ఎవ్రీ గవర్నమెంట్ ఈజ్ అనౌన్సింగ్ నేను ఇది ఫ్రీ ఇస్తా అది ఫ్రీ ఇస్తా అని, అన్ని ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే మళ్ళీ మనకు రెవెన్యూ ఎక్కడికి వెళ్ళి రావాలి? సో మీ ప్రకారం ఆ జిఎస్టీ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ పాలిటిక్స్ మీద ఆన్ బీజేపీ దీని మీద ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఈసారి? ఐ డోంట్ థింక్ దట్ వుడ్ ఎఫెక్ట్ ఎనీథింగ్. డిమానిటైజేషన్ ఈస్ గుడ్ ఫర్ ద కంట్రీ అని ఎవ్రీబడి హ్యాస్ దట్ ఫీలింగ్. మీరు ఐ మీన్ నేను కొంచెం సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటాను, సో ఐ హావ్ రెడ్ మెనీ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ హూ హావ్ సెడ్ డిమానిటైజేషన్ వాజ్ గుడ్ ఫర్ ఇండియా. అంటే అది ప్లాన్ చేసి అమల్లోకి చేస్తుంటే ఇంకా బాగుంటుందేమో, దాన్ని సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ ఒకేసారి అమల్లోకి తీసుకొచ్చేటప్పటికీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా దెబ్బతిన్నారు అని ఒక టాక్ ఉంది కదా. పేద ప్రజలు దెబ్బలు తిన్నారు అంటే వాళ్ళకి జస్ట్ బికాస్ దే కుడ్ నాట్ డ్రా సమ్ మనీ ఫ్రమ్ ఏటీఎమ్స్ అండ్ కుడ్ నాట్ గెట్ సమ్ క్యాష్ ఫ్రమ్ ద బ్యాంక్ డజంట్ మీన్ దే హావ్ గాట్ నో పెద్ద దాంతో టెంపరీ హర్డల్ ఉండే, వి ఆల్ ఫేస్డ్ ఇట్. వెన్ యూ మనము దేశం దాని గురించి కంట్రీని మనం నోటి దాంట్లో పెట్టుకొని పరిధిలో పెట్టుకొని చూస్తే ఎస్ దేర్ ఇస్ ఎ పెయిన్ యూనో, బట్ అంటే ప్లాన్ చేసి తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుంటుందని నమ్ముతున్నారా? ఇప్పుడు ఇండియన్ సిస్టంలో మనం ప్లానింగ్ కొరకు పోతే యు నో హౌ మెనీ ఎన్ని స్కామ్లు అయినాయో. ఐ మీన్ డెఫినెట్లీ దేర్ వుడ్ హ్యావ్ బిన్ స్కామ్ అని నేను అనుకుంటున్నాను, అవుతుండేనో కాదో నాకు తెలియదు కానీ, బట్ మై ఫీలింగ్ ఎస్ ఇఫ్ దే వుడ్ హ్యావ్ డిస్క్లోజ్ దట్ దే వాంట్ టు డూ ఏదో ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు ఐఎమ్ ష్యూర్ సంబడి సమ్ బ్యాడ్ పర్సన్ సంబడి విత్ ఇల్ థాట్స్ మైట్ డూ సంథింగ్ డిఫరెంట్. సో ఇట్ వుడ్ హ్యావ్ బిన్ ఎఫెక్టెడ్ మోర్ నెగటివ్లీ. స్కామ్ అన్నారు కదా రాఫెల్ కుంభకోణం, దాని మీద విస్తృత ప్రచారం అయితే చేస్తున్నారు, సో దానివల్ల మోడీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు చూస్తే మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ ఎలక్షన్స్లో కేసీఆర్ గారికి చంద్రబాబుని అనే దాని తప్ప ఇంకోటి ఏమీ మాట్లాడలేదు. ఎనీ ఎలక్షన్ క్యాంపెయిన్ కేసీఆర్ గారు పోయినప్పుడు ఓన్లీ థింగ్, ఒకటే ఎజెండా ఏముండే అంటే ఈ టాక్డ్ ఓన్లీ అబౌట్ అగేన్స్ట్ చంద్రబాబు అండ్ అగేన్స్ట్ కాంగ్రెస్. ఈ నెవర్ టాక్డ్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఎనీథింగ్. సేమ్ థింగ్ రాహుల్ గాంధీ, ఈ టాక్స్ ఓన్లీ అబౌట్ రఫేల్ బికాస్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ అదర్ టాపిక్.
And Rafael, I don't know, there are so many issues there. The French president himself said that nothing, yeah, when you're talking about a country's defense warfare thing, some things have to be kept secret. I mean, manam common sense ad manakandariki. But you don't have to poke into maaku mottam publicize cheyandi ani adugodu. And vaalla deal veela deal ki most of the people, if you look at Congress wadis, they say memo deal chesina dantla Congress has bought a deal for 500 crores or something on one plane or something, fighter plane or something. But do how many people really understand what kind, how was that plane equipped with that fighter plane? దానికి కావలసిన అమ్యునేషన్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ అది ఉన్నదా లేదా అనేది ఎంతమందికి తెలుసు. అదర్ దెన్ రఫేల్ వాట్ ఈస్ ఆల్ టాకింగ్ అబౌట్? వీ ఆల్ షుడ్ నో దాట్. ఐ మీన్ యు నో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. రాహుల్కి అన్ఫార్చునేట్లీ పాపం రాహుల్ ఈ కెనాట్ టాక్ 5 మినిట్స్ స్ట్రేట్గా అయితే పాపం ఈ కెనాట్ టాక్ అని ఏం మాట్లాడతాడు. ఈ కుడ్ నాట్ ఆన్సర్ కిడ్స్ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర అడిగిన క్వశ్చన్ అతను ఆన్సర్ చేయలేకపోతాడు. సరే ఓకే, అది కాకుండా ఇంకొకటి, ఇంకొక నినాదంతో బీజేపీ 2014లో ఏ వచ్చిందంటే నల్లధనం మొత్తం వెనక్కి తీసుకొస్తామనింది. సో అది తీసుకురావడంలో మీరు ఎంతవరకు ఫుల్ఫిల్ అయ్యారు అనుకుంటున్నారు? 100% అది ఇంకా ఏమి కాలేదు. అండ్ ఐ డోంట్ థింక్ దట్ దట్ హ్యూజ్ టాస్క్, దట్స్ అ వెరీ హ్యూజ్ టాస్క్, వీ ఆల్ నో దాట్, రైట్? అది కొన్ని 70 80 ఐ మీన్ 60 to 65 ఇయర్స్ నుంచి పోపు చేసిన మనీ అది. అండ్ ఐఎమ్ ష్యూర్ ఎవ్రీ బిగ్ షాట్ ఆఫ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ ఆర్ దేర్. ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఇట్ ఇన్ విదిన్ 4 ఇయర్స్. అండ్ అది ప్రాబబ్లీ ఈ టర్మ్ మోడీ గారు ఫామ్ చేస్తారు. ఇప్పుడు 99.99% ఈస్ గెటింగ్ ఇన్ టు ద గవర్నమెంట్, బట్ ఓన్లీ మై హోప్ ఇస్ ఈ షుడ్ నాట్ సీక్ ఎనీబడీస్ హెల్ప్. వాళ్ళకు మ్యాండేట్ ఫుల్ రావాలని కోరుకుంటున్నాను. అది వచ్చినాక ప్రాబ్లీ ఈ టర్మ్లో ఐఎమ్ ష్యూర్ ఈస్ గోన్ వర్క్ ఆన్ దట్, అండ్ ఇట్స్ బీన్ ఇస్ ప్రైమ్ ఫోకస్ ఆన్ ఇట్ టు. అండ్ అలాగే మన రీసెంట్గా పుల్వామా అటాక్ జరిగింది, సో దాని మీద పొలిటికల్గా ఏదైనా ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? యాక్చువల్లీ పుల్వామా అది పొలిటికల్ ఎఫెక్ట్ ఉండొద్దు, ఉంటుంది అంటే గినా దట్ వుడ్ బి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు బీజేపీ. ఐ మీన్ ఎవ్రీబడి సి, ఇంతకుముందు మన దగ్గర ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ అయినా ఏది అయినా కూడా, రైట్ ఫ్రమ్ హైదరాబాద్ టు జమ్మూ కాశ్మీర్ అయితే నెవర్ ఎండింగ్ స్టోరీ అది. ఏదైనా కూడా ఐ డోంట్ థింక్ ఎనీ గవర్నమెంట్ హెస్ ఇట్లా మాత్రం ఎప్పుడు నో వన్ హెస్ ఆన్సర్డ్ పాకిస్తాన్ ఇన్ ద సేమ్ వే దే దే డూ టు అస్. సో ఐ థింక్ పీపుల్ హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ నా. అండ్ ఇఫ్ యూ టాకింగ్ అబౌట్ పుల్వామా అండ్ పాలిటిక్స్, దాట్ షుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ టు బీజేపీ. అండ్ అసలు చంద్రబాబు గారితో మీకును ఆయనకి విభేదం రావడానికి ముఖ్య కారణం ఏంటనుకుంటున్నారు? చంద్రబాబు గారిది లాంగ్ స్టోరీ మాధవ్. ఫర్ యర్ ఇన్ఫర్మేషన్, చంద్రబాబు గారితో బీజేపీ గారు పొత్తు పెట్టుకోకుని ఉంటే వెనకటి నుంచి పాత దినాల నుంచి ఇవాళ దినము తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ బీజేపీ వుడ్ హావ్ బీన్ మోర్ స్ట్రాంగర్. యాక్చువల్లీ ఇట్ వాస్ పెట్టుకుపోయింటే యా లాంగ్ ఎగో లాస్ట్ ఎవ్రీ టైమ్. యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ ఎనీ ఎలక్షన్స్ వాళ్ళు మొన్నటి దాకా కూడా బీజేపీ అండ్ టీడీపీ వర్ ఆల్వేస్ అలైన్. దానితోటి బీజేపీకి దే కుడ్ నాట్ గ్రో ఎనీవేర్, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. అండ్ ఇప్పుడు చంద్రబాబు తోటి ఆయన జస్ట్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ద ప్యాకేజ్ గురించి ఆయన చేసేది, దాని గురించి ఆయన యూనో ఐ డోంట్ వాంట్ బీజేపీ అట్ దీస్ గైస్ డిడ్ నాట్ వాంట్ ది పార్టెడ్ వేస్. బట్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లోకల్ బీజేపీ లీడర్స్, హౌ మచ్ దే హ్యావ్ గాన్ ఇన్ టు ద పీపుల్ అండ్ టోల్డ్ అబౌట్ ఆర్ టాక్డ్ అబౌట్ మోడీస్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అనుకోని, యా స్టేట్ అనుకోని, వాళ్ళు ఇచ్చిన నిధులు. అంటే మీరు సరిగ్గా చేయలేదు, వాళ్ళు సరిగ్గా లోకల్ లీడర్ సరిగ్గా మాట్లాడలేదు అని ఒప్పుకుంటున్నారు ఇక్కడ? అంటే లేదంటే వాళ్ళు ఇంకా 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 అంటే ఇంకా మాట్లాడుతుంటే బాగుంది. అగ్రెసివ్? నో నో నో, దే ఆర్ బీన్ డూయింగ్ ఇట్, దే ఆర్ డూయింగ్ ఇట్, దే హ్యావ్ టు బి మోర్ అగ్రెసివ్. అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ అన్లెస్ అండ్ అంటిల్ పీపుల్ నో అబౌట్ వాట్ మోడీ ఈస్ డూయింగ్ టు ద కంట్రీ ఆర్ టు ద స్టేట్స్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ఎ ఫండ్స్ ఏమేమి ప్రోగ్రామ్స్ పెడుతున్నాడో అది పబ్లిక్కి తెలియంది. ఎనీ కంట్రీ, ఎనీ పొలిటికల్ పార్టీ, ఎనీ పర్సనాలిటీ, ఐ మీన్ ఇవ్వాలని ఉండండి, మోడీ ఉండొచ్చు, రాహుల్ ఉండొచ్చు, చంద్రబాబు ఉండొచ్చు, ఆయన చేసిన పనులు ఆయన పబ్లిక్కి తెలియకపోతే ఎవరికైనా కష్టమవుతుంది కదా. ఇందాక స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్ గురించి మాట్లాడుకున్నాం కదా, సో అసలు ఆ స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి ఎందుకు ఇవ్వలేకపోయారు? స్పెషల్ స్టేటస్ నుంచి స్పెషల్ ప్యాకేజ్కి వచ్చింది, టీడీపీ అగ్రీడ్ ఎవ్రీథింగ్, రైట్ రైట్ ఫ్రమ్ డే వన్. ఇవాళ రేపు ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఎవ్రీ పొలిటికల్ లీడర్ ఆర్ ఎనీ కామన్ పర్సన్ హూఆర్ ఈస్ టాకింగ్ ఇన్ పబ్లిక్ షుడ్ అండర్స్టాండ్ అండ్ మేక్ ష్యూర్ దట్ దీస్ ఆర్ ఆల్ ఫైల్స్ టు బి దేర్ ఫర్ లాంగ్ ఫర్ లైఫ్ టైం. మీరు పాత వీడియోలు మీరు ఎప్పుడు చూసినా కూడా యూ సీ సో మెనీ టైమ్స్ చంద్రబాబు ట్విస్టింగ్ ఇస్ టంగ్ అండ్ ఈస్ వెరీ మచ్ ఫేమస్ ఫర్ ఇట్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ క్యారెక్టర్ ఇస్ అని నేను అనుకుంటాను.
ఆయన ఫస్ట్ ప్యాకేజ్ అన్నాడు, తర్వాత ఒప్పుకున్నాడు, అంత అయిపోయింది. సడన్లీ ఇప్పుడు నాకు పైసలు ఇస్తలేరు, నాకు ఐ మీన్ ద ఫండ్స్ ఆర్ నాట్ బీంగ్ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. దేర్ ఇస్ ఎ గుడ్ వీడియో బై మన ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారిది. ఈ సెడ్ ఈ హాజ్ ఆల్రెడీ గివెన్ సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, సమ్ ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్. ఆల్ బీజేపీ వాజ్ ఆస్కింగ్ ఇస్ వే డిడ్ యూ స్పెండ్ ద మనీ. దట్స్ ఆల్ ద బీజేపీ గవర్నమెంట్ ఈవెన్ టుడే ఇస్ ఆస్కింగ్ అబౌట్. మీరు ఖర్చు ఎక్కడ పెట్టినరు, ఏడ డెవలప్మెంట్ చేసిండ్రు చూపెట్టండి, విల్ రిలీజ్ ద నెక్స్ట్ బ్యాచ్, ఐ మీన్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. సో ఆయన చూపెట్టట్లేదు, అందుకని మీరు ఫండ్స్ రిలీజ్ చేయట్లేదు పాల్వర్ అనుకుంటా. నాచురల్లీ కదా, అన్లెస్ అంటిల్ యూ సపోజ్ యూనో ఈవెన్ మన కిడ్స్కి మనము వెన్ వీ గివ్ దెమ్ మనీ, వెన్ దే సే కమ్ ఐ నీడ్ మోర్ మనీ, వీ ఆస్క్ దెమ్ రైట్ వే డిడ్ యూ స్పెండ్ ద మనీ. సో ఇప్పుడు ఆ స్పెషల్ స్టేటస్, ఇదే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోయారు కదా, సో దాని ఎఫెక్ట్ ఈసారి ఎలక్షన్స్ మీద ఏదైనా ఉంటుంది అనుకుంటున్నారా? ఎవ్రీబడి నోస్ ఇన్ ఆంధ్ర టుడే హౌ చంద్రబాబు హెస్ బిన్ లయింగ్, హౌ చంద్రబాబు హెస్ బిన్ వెరీ కన్నింగ్ ఇన్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ కాంగ్రెస్. కమ్ ఆన్, టీడీపీ వాజ్ ఫార్మ్ టు బీట్ కాంగ్రెస్ ఆర్ ఫైట్ కాంగ్రెస్. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ తోటి కొట్లాడడానికి. మొన్న తెలంగాణ ఎలక్షన్స్లో ఐ డోంట్ నో హౌ ఎనీబడి కుడ్ థింక్ ఆఫ్ చంద్రబాబు జాయినింగ్ హ్యాండ్స్ విత్ కాంగ్రెస్. ఇప్పుడు కమ్ ఆన్, ద బిగ్గెస్ట్ పొలిటికల్ రైవల్స్ కమింగ్ టుగెదర్. దట్ ఎవ్రీబడి, దిస్ ఇస్ న్యూ వరల్డ్ వెన్ పీపుల్ డోంట్ వాంట్ టు, కెనాట్ బి ఫూల్డ్ సో ఈజీలీ. సో పీపుల్ నో వాట్ చంద్రబాబు ఇస్ అప్ టు. ఓకే, సో అది జనాలకే వదిలేస్తారంటారు. అఫ్కోర్స్ వదిలేస్తాను 100%. అండ్ దిస్ టైమ్ నేను అనుకునేది అయితే మాత్రము చంద్రబాబు విల్ బి టాట్ ఎలిజన్. అయితే ఎఫెక్ట్ ఏమీ ఉండదు దాని. ఓకే, అసలు మీరు ఈసారి ఈ 2019 ఏ ఎజెండాలతో మీరు ముందుకెళ్తున్నారు, అసలు కొంచెం చెప్తారా? ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎవ్రీబడి, దేర్ ఇస్ నో ఎజెండా ఫర్ బీజేపీ. బీజేపీ ఇస్ ఫర్ ద ఇన్ ద బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ. ఎజెండా దేర్ ఒక అజెండా ఎజెండా అసొంటిది ఐ డోంట్ థింక్ ఎనీబడి వుడ్ బి టాకింగ్ అబౌట్ ఇట్. ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, మోడీ ఈజ్ ద ఓన్లీ పర్సన్ బీన్ ఏ ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ఫ్యామిలీ దే స్టిల్ లివ్ ఎ వెరీ సింపుల్ లైఫ్. ఇమాజిన్ ఇఫ్ ఇట్ వాజ్ ద సేమ్ థింగ్, వాట్ వాజ్ చంద్రబాబు అసెట్స్ బిఫోర్ ఈ కేమ్ ఇన్ టు పొలిటికల్ ఫీల్డ్ అండ్ వాట్ ఈస్ ఈ నౌ, ఈవెన్ విత్ రాహుల్ గాంధీ, ఎనీబడి. సో బేసికలీ ద హోల్ కంట్రీ ఈజ్ లుకింగ్ అట్ మోడీ యాజ్ అ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ ద కంట్రీ ఇన్ ద బెటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ అండ్ ఇన్ ద బెటర్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. దట్ షుడ్ బి ద ఎజెండా ఇఫ్ యూర్ టాకింగ్. రీసెంట్గా మోడీగా రిసర్చ్ 1.42 crores అని ఒక ఇది కూడా రిలీజ్ అయింది కదా. 1.2 crores ఆయన పాపం, ఆయన కొన్నది ఒక ఇల్లు 20 lakhs ఏదో కొన్నది, దట్ ఇస్ ఆ డాక్యుమెంట్ ఉన్నది. కమాన్, బీన్ ఏ ప్రైమ్ మినిస్టర్ 1 crore అసెట్ లేకపోతే కూడా కష్టమే బాస్, అవునా కాదు? అంటే 1 crore కాదు, ఇట్ ఈస్ మామూలుగా ఇట్ ఈస్ త్రూ దిస్ థింగ్ అని ప్రచారం చేస్తున్నారు కదా. అదే ప్రచారం చేసేటోళ్ళు దేర్ ఆర్ ఇప్పుడు నవ్ డేస్. యూ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు బిలీవ్ ఎనీ వీడియో యూ హియర్ ఆర్ ఎనీ వీడియో యూ వాచ్ ఆర్ ఎనీ కన్వర్జేషన్ యూ హియర్. యూ డూ నాట్ నో హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ మాఫ్. బట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 1 crore, అస్యూమ్ మోడీ హ్యాస్ 1 crore ఆర్ 5 crores ఫర్ దాట్ మ్యాటర్. బీన్ ఏ ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఫర్ 14 ఇయర్స్, ప్రైమ్ మినిస్టర్ ఫర్ దిస్ టర్మ్ 5 ఇయర్స్, 5 crores ఇస్ దట్ ఎ బిగ్ డీల్? ఇన్ కేస్ మీరు అన్నది కూడా మనము ఒప్పుకుంటే కూడా, కమాన్, 5 crores షుడ్ నాట్ బి ఎ బిగ్ డీల్. ఇవాళ రేపు చంద్రబాబు టుక్ ఎమ్మెల్యేస్ టు ఢిల్లీ, స్పెండ్ 3 crores జస్ట్ ఫర్ దర్ ట్రైన్ టికెట్స్ అండ్ హోటల్ అకామిడేషన్ ఖర్చులు. ఓకే, బీజేపీకి వైసీపీకి ఈ మధ్య చాలా లాల్లూచి రాజకీయాలు నడుస్తున్నాయి అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. సో దీని మీద వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఐ డోంట్ నో వాట్ యు మీన్ బై లాలూచి పాలిటిక్స్. వైఎస్ఆర్సీపీ కంటెస్టింగ్ ఇండిపెండెంట్, బీజేపీ కంటెస్టింగ్ ఇండిపెండెంట్. ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ ఇండిపెండెంట్గా ఉన్నది, బీజేపీ ఇండిపెండెంట్గా ఉన్నది. రేపటి దినము ఇన్ కేస్ వీ డు నాట్ నో, బట్ ఫస్ట్ థింగ్ ఇస్ లెట్ మీ బి వెరీ క్లియర్ ఆన్ దాట్. వీ వాంట్ బీజేపీ టు ఫార్మ్ ద గవర్నమెంట్ ఆన్ ఇట్స్ ఓన్, నో హెల్ప్ ఫ్రమ్ ఎనీబడి, నథింగ్. అండ్ నౌ ఇఫ్ యూ కమ్ బ్యాక్ అండ్ టెల్ మీ వైఎస్ఆర్సీపీ అండ్ బీజేపీ లాలూచి అని మీరు మాట్లాడితే ఐ డోంట్ నో వాట్ యూ మీన్ బై లాలూచి. కానీ యా, రేపటి దినం ఇప్పుడు కలిసి ఎక్కువ తిరగడం, కలిసి ఏంటంటే లాలూచి రాజకీయాలు అంటే కలిసి హవా ఎక్కువ ఉంది వాళ్ళ ఇద్దరిది కలిసి తిరగడం, రైట్? దట్ మీన్స్ వైఎస్ఆర్సీపీ మే కమ్ ఇన్ టు పవర్ ఇన్ ఆంధ్ర అండ్ బీజేపీ మే సీక్ మోర్ హెల్ప్ ఫ్రమ్ బీజేపీ, మే గెట్ మోర్ సీట్స్ యాజ్ ఎంపీ సీట్లు వస్తాయేమో. ఏవి ఐ మీన్ ఏ వస్తాయో ఓకే, కానీ వాళ్ళిద్దరిది నడుస్తుంది, హవా ఎక్కువ కలిసి కలిసి ఏంటి రాజకీయం చేస్తున్నారు, కలిసి రాజకీయం చేస్తారని ఒప్పుకుంటున్నారా? కలిసి రాజకీయం చేయడానికి ఏం లేదు మాధవ్, అక్కడ ఇట్స్ ఆల్ పాలిటిక్స్ రైట్. రాజకీయం కలిసి చేయడానికి ఏం లేదు అక్కడ.
వైఎస్ఆర్సీపీ ఈస్ డూయింగ్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ బీజేపీ ఇస్ ట్రైంగ్ టు డూ ఇట్స్ ఓన్. మీ ఇద్దరికి ఇదైతే ఏం లేదంటారు, దేర్ ఇస్ నో పొత్తులు ఇప్పటి వరకు అలైన్మెంట్ అలాంటిది అయితే ఇప్పటి వరకు ఏది లేదు నాకు తెలిసినంత మటుకు. ఐ హావ్ నో ఐడియా అబౌట్ ఫ్యూచర్ లో మరి పెట్టుకునే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా కనబడతాయా? మనం మీడ ఎన్ఆర్ఐ మాదా, హౌ కెన్ వి టాక్ అబౌట్ ఇట్? దేర్ ఆర్ సో మెనీ. మీరందరూ మీరు అక్కడికి ప్రతి రోజు బట్ దట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ద పీపుల్ టు సిట్ హియర్ అండ్ సే ఓ వైఎస్ఆర్సీపీ అండ్ బీజేపీ షుడ్ ఫార్మ్. Yeah, if we have some kind of an opinion, we talk to our manam maatladukunnattu, we just talk. But it is all those active political real leaders who have to decide on that, right? So kapothe endante anything could happen, as of now meek idea ledani antunnaru. Anything could happen anu kuda manam adi kuda we should not think like that. I mean anything could happen ane chance kuda ivvadu, em kaakapothundochu kuda kada. Okay, last but not least, Pawan Kalyan garu. So ayanki ayana meeto paatu 2014 lo he was with you. దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ ఇద్దరికి విభేదం వచ్చింది. సో అసలు ఎందుకు వచ్చింది కొంచెం మాకు వివరిస్తారా? ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఎందుకు వచ్చింది నాకు తెలియదు. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ టెల్ యూ వన్ మై పాయింట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ ఫ్యాన్స్ ఎంతమంది అయితే మీటింగ్లకు వస్తారో అవి ఓట్లు అవుతాయని మాత్రం నేను అనుకోను. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హిస్ బ్రదర్ చిరంజీవి గారు. ఈ ఫామ్ ఏ పార్టీ లైక్ ఎవ్రీబడి థాట్ ఈ హిమ్సెల్ఫ్ థాట్ ఈ విల్ బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ దోస్ డేస్. ఆయననే ఓడిపోయిండు ఆయన నిలబడ్డ సీట్లకి వెళ్ళి. అని ఆయనకి గతం అనుకోద్దు కానీ ప్రస్తుతం అయితే టెలింగ్ అన్ ఎగ్జాంపుల్ హౌ గతము అంటే వీ హ్యావ్ టు గెట్ డిగ్ ఇన్ దేర్ బికాస్ చిరంజీవి వాజ్ అన్ యాక్టర్ అండ్ మోర్ బిగ్గర్ యాక్టర్ దెన్ వాట్ పవన్ కళ్యాణ్ వాజ్ దోస్ డేస్. అండ్ నౌ పవన్ కళ్యాణ్ ఈజ్ అ సూపర్ స్టార్ టు కంపేర్ టు వాట్ చిరంజీవి వాజ్. జస్ట్ బికాస్ గెట్టింగ్ క్రౌడ్ పబ్లిక్ వస్తున్నారు కదా అని అవన్నీ ఓట్లు కావు కదా. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ రియలీ నో వాట్ పవన్ కళ్యాణ్ టాక్స్? హ్యావ్ యూ హర్డ్ హిమ్ టాకింగ్? డస్ యూ అండర్స్టాండ్ దెర్ వాజ్ అ క్వశ్చన్ ఎ గర్ల్ వాజ్ ఆస్కింగ్ హిమ్ ద అదర్ డే అబౌట్ హాస్పిటల్లో ఎట్లయితున్నది, హాస్పిటల్లో అక్కడ పోతే వాళ్ళకు వాట్ యూ కాల్ ఇంటర్న్స్ వాళ్ళు పని చేసే వాళ్లకు దే డోంట్ హ్యావ్ ఎనీ ఫెసిలిటీ అండ్ పీపుల్ కమ్ దేర్ విత్ యాక్సిడెంట్. ఈ డజంట్ ఈవెన్ నో అతనికి ఏం. గివ్ మీ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పవన్ డూయింగ్ ఏ ఫిలాంథ్రపిక్, ఐ మీన్ గెటింగ్ ఇన్ టు పొలిటికల్ స్ట్రీమ్ లైన్లకు రాకముందు వాట్ వాస్ పవన్? ఐ మీన్ డిడ్ హీ ఎవర్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ పబ్లిక్ సర్వీస్? ఆయన తీసుకొచ్చిన టాపిక్స్ మూలానే గవర్నమెంట్ రెస్పాండెడ్ వెరీ వెల్. దట్ ఈస్ గుడ్. నో, టాపిక్స్ తీసుకొచ్చుడు వేరు, టాపిక్స్ని మనము ఏదన్నా ఇష్యూని సాల్వ్ చేసుడు వేరు. టాపిక్ జస్ట్ బికాస్ పీపుల్ యూనో బాట్ సమ్ టాపిక్ అండ్ షూట్ సమ్ అండ్ ఇట్ వాస్ గుడ్ దట్ ఈ ఆయన తెచ్చిండు, గవర్నమెంట్ కూడా స్పందించింది, దట్స్ గుడ్. బట్ దట్ డజంట్ మీన్ ఈ షుడ్ బీ యునో గెటింగ్ ఇన్ టు పవర్ అండ్ రూలింగ్. ఐ డోంట్ థింక్ ఫర్ మీ ఫర్ ఎనీబడి ఐ డోంట్ థింక్ పవన్ ఈజ్ అట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఓకే, ఈజ్ ఓన్లీ ఐ థింక్ ఈ షుడ్ బి గుడ్ విత్ హిస్ యాక్టింగ్ స్కిల్స్ అండ్ బీ గుడ్ ఇన్ టాలీవుడ్. ఓకే, పాలిటిక్స్ ఈజ్ నాట్ ఇస్ కప్ ఆఫ్ టీ. సో ఇదేంటి, సో మళ్ళీ ఇదేంటి, అప్పుడు 1983లో టీఆర్కి ఎన్టీఆర్ గారు ఎలాగైతే వచ్చారో అలా హీ కాంట్ రిపీట్ ద హిస్టరీ అలాంటివి చేయలేరు అని అనుకుంటున్నారు. ఇప్పుడు కాదు ఇంకా ఫ్యూచర్లో కూడా ఎన్టీఆర్ గారు, జమ్నీ గణేశన్ వీళ్ళు వాళ్ళు వచ్చినట్టు, జయలలిత గారి గిన్న ఉన్నట్టు నెవర్ ఎవర్ వుడ్ దట్ థింగ్ హ్యాపెన్ అగేన్. అప్పటి వరకు మనం కూడా ఎనీ జనరేషన్ దోస్ డేస్ ఆర్ గాన్, దట్స్ గాన్. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తున్నారు. సో అలా పోటీ చేయడం మూలాన్ని మీకు ఓట్లు సీట్లకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యి ఉందంటే చీలిపోతాయి, మీకు సరిగ్గా ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నారా? మెయిన్గా పవన్ కళ్యాణ్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఇస్ బికాస్ ఈస్ కమ్ విత్ కాపు కార్డ్. దాట్స్ అ మెయిన్ థింగ్. ఆయన బీన్ యాక్టర్, ఆయనకు ఫ్యాన్స్ వచ్చిండ్రు చేసిండ్రు, అందులో మీదకెళ్ళి ఈస్ ప్లేయింగ్ అగైన్ ఏ క్యాస్ట్ కార్డ్ దేర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సేమ్ క్యాస్ట్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్ డిఫరెంట్ పార్టీస్. అతను వచ్చి చీల్చుడు కాదు, ఆల్రెడీ చీల్చున్నాయి ఓట్లు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఓట్ బ్యాంక్స్ అండ్ హియర్ ఏ టాలీవుడ్ యాక్టర్ యాజ్ ఎ బిగ్గర్ క్రౌడ్ యాజ్ అన్ యాక్టర్ కానీ ఈ విల్ నెవర్ గెట్ దట్ క్రౌడ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ ఆర్ ఎ పొలిటీషియన్. జనసేన దానితోటి నా పీపుల్ ఆర్ సో స్మార్ట్, ఐ మీన్ మోర్ ఎడ్యుకేటెడ్ అండ్ దే నో వాట్ హౌ ఇట్స్ గోన్ అ గో. ఐ మీన్ మళ్ళీ మీరు ఇప్పుడు పాత వద్దు అంటారు కానీ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ టు టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చిరంజీవి గారు అగైన్. వేర్ వాస్ చిరంజీవి ద వే ఐ నో పీపుల్ హూ హావ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ జస్ట్ టు గెట్ దేర్ టికెట్. పీపుల్ గాట్ దేర్ మనీ. అనిల్ అని డెట్రాయిట్లో ఉంటాడు, ఈ వాజ్ ద ఓన్లీ గాయ్ హూ గాట్ ఎలెక్టెడ్ ఆర్మూర్కేల్ ఐ ఈస్ ఫ్రమ్ డెట్రాయిట్ ద ఓన్లీ ఎన్ఆర్ఐ గాట్ ఎలెక్టెడ్ ఆన్ పీఆర్పీ దోస్ డేస్. సో సేమ్ థింగ్ వుడ్ ఎండ్ అప్ విత్ పవన్. సో రఘు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ దేశీ ప్లాజా అండ్ మీ వ్యూస్ మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఫైనల్గా మీరు ప్రజలకు ఏదైనా చెప్దాం అనుకుంటున్నారా? ప్రజలకు చెప్పడానికి ఎక్కువ ఏమీ లేదు, బట్ 100% ఐ థింక్ ఎవ్రీబడి హాస్ డిసైడెడ్ మోడీ షుడ్ బి అవర్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ అనదర్
అట్లీస్ట్ ఫర్ దిస్ టర్మ్ ఫర్ ష్యూర్ అండ్ మేబీ అనదర్ టర్మ్ ఆఫ్టర్ ఆఫ్టర్ 24. అండ్ ఎస్ మోడీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ హూ ఇస్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ, విత్ నో పర్సనల్ అసెట్స్, విత్ నో పర్సనల్ ఇంట్రెస్ట్, అన్లైక్ అదర్ లీడర్స్. లుక్ అట్ ఇట్, ఒకటి చెప్పాలి మాధవ్ నీకు, సో మెనీ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ లుక్ యూపీలో దోస్ గైస్ వర్ ఫైటింగ్ ఈచ్ అదర్ లైక్ యునో క్యాట్ అండ్ డాగ్ ఫైట్, స్నేక్ అండ్ మంగూస్ ఫైట్ లెక్క ఉండేను. ఆల్ ద యాదవ్స్ అండ్ లల్లూస్, ములాయమ్స్, మాయావతీస్, మమతాస్, దే ఆల్ కమ్ టుగెదర్ టు ట్యాకిల్ వన్ మోడీ. నౌ పీపుల్ హ్యావ్ ఆల్రెడీ క్లియర్లీ అండర్స్టూడ్ దట్స్ హౌ మెనీ స్కామ్స్ దీస్ గైస్ ఆర్ ఫ్రమ్ అండ్ నో స్కామర్ మోడీ. సో ఎవ్రీబడి వాంట్స్ మోడీ అండ్ ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి బ్యాక్ హోమ్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లలో లెట్స్ సీ మోడీ యాజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ వన్స్ అగైన్. అండ్ థ్యాంక్ యూ మాధవ్ ఫర్ టేకింగ్ మీ అండ్ థ్యాంక్ యూ దేశీ ప్లాజా. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా వ్యూయర్స్, అది ఫ్రమ్ దేశీ ప్లాజా స్టూడియో విత్ రఘువీర్ గారు. మరి ఇంకొక ఇన్ ఒపీనియన్స్తో మీ ముందుకు వస్తాం, అప్పటి వరకు సెలవు.